नमस्ते वेलकम टू माय शो निजम विद नरेश राय तन इंडियन सूपर क्वीन गा विन अय्यि अदे विधंगा मिस छत्तीसगढ़ गा आ कॉम्पिटिशन लो कूडा तन मिस छत्तीसगढ़ गा एंपिक अय्यि अदे विधंगा కొన్ని రోజుల గ్యాప్లోనే అదే క్రమంలో తన మీద యాసిడ్ దాడితో తన చర్మం అంతా కాలిపోయి బర్న్ అయిపోయి మళ్ళీ 10 సంవత్సరాల తర్వాత కూడా తన ఆత్మవిశ్వాసం ఎక్కడ కోల్పోకుండా ఇప్పుడు మీలో ఎవరు కోటి షోతో మళ్ళీ మన ముందుకు రాబోతున్నటువంటి ఓ సూపర్ స్పెషల్ గెస్ట్ నిజంగా తన జీవితం ప్రతి ఒక్కరికి స్ఫూర్తి అందరికీ ఇన్స్పిరేషన్ కూడా అంత మోటివేషనల్గా ఉంటుంది తన జీవిత చరిత్ర సో షీఈస్ నన్ అదర్ దెన్ కరీమా ఖాన్ నమస్తే అండి నమస్తే అండి వెల్కమ్ టు మై షో థ్యాంక్ యూ సో మచ్ అండి యా నిజంగా మీ అంటే మీ స్టోరీ విన్నప్పుడు చాలా బాధ అనిపించింది బట్ మీ స్టోరీ విన్న తర్వాత నేను కూడా దానికి ఒక ఇన్స్పైర్ అయ్యాను అంటే ఇంతటి అంటే బాధాకరమైన జర్నీ కూడా అంటే మీరు ఉన్న అంటే జర్నీలో ఉన్నా కూడా అంత బాధ నుంచి కూడా మళ్ళీ నాకంటూ మళ్ళీ ఒక ప్లాట్ఫామ్ కావాలని చెప్పేసి మళ్ళీ ఎక్కడ వెనకడుగు వేయకుండా ఈరోజు ఒక పాపులర్ షోతో మళ్ళీ మా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు నిజంగా మీకు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో అండ్ మీలో ఎవరు కోటీశ్వరుడు సో ఆల్రెడీ మీకు ఏంటి 3 రౌండ్స్ అయిపోయాయి అనుకుంటా అవునండి ఇస్ ద ఫైనల్ రౌండ్ సో అది అయిపోతే మళ్ళీ మిమ్మల్ని అక్కడ జూనియర్ ఎన్టీఆర్ గారితో మేము చూస్తాము తప్పకుండా నాకు తెలిసి మీరు అక్కడ ఉంటారనుకుంటున్నాను సో ఈ మీలో ఎవరు కోటీశ్వరుడు షోతో మళ్ళీ మీరు తెర మీదకి రాబోతున్నారు అందరికీ మళ్ళీ అందరిని మీరు మళ్ళీ పరిచయం చేసుకోబోతున్నారు సో ఏంటి ఎలా మీకు సాధ్యమైంది ఈ షోకి మీరు అటెండ్ అవ్వాలని ఈ షోకి అప్లికేషన్ కానీ సో ఎందుకు మీరు ఈ షోతో మళ్ళీ మీ కెరీర్ని ప్రారంభించుకోవడం యాక్చువల్లీ నేను చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నానండి ఈ షో కోసం నేను ట్రై చేయడానికి ఒకటే ఒక రీజన్ నాకున్న హెల్త్ ప్రాబ్లమ్స్ నా మీద యాసిడ్ దాడి జరిగింది సో దానికి తోడు నా లెఫ్ట్ లెగ్ కూడా అది డ్యామేజ్ అయిందన్నమాట దానికోసం నేను చాలా ఇయర్స్ నుంచి ట్రై చేస్తున్నాను మీలో ఎవరు కోటీశ్వరుడికి అలాగే హిందీలో కూడా కౌన్ బనేగా కరోడ్పతి దానికి కూడా ట్రై చేశానమాట బట్ నాకు రాలేదు ఆఫర్ ఎందుకు రాలేదనేది తెలీదు మేబీ నేను చేసిన మిస్టేక్స్ ఏమైనా ఉండి ఉంటాయి అప్పుడు ఆన్సర్స్ ఇవ్వడంలోని బట్ ఈ ఇయర్ లాక్డౌన్లోని ఈ క్వశ్చన్స్ రౌండ్ స్టార్ట్ అయ్యిందన్నమాట అయినప్పుడు నేను ప్రతి క్వశ్చన్కి కరెక్ట్గా ఆ టైంకి 8:15కి నేను టీవీ చూసినా చూడకుండా 8:15 అవుతుందంటే టీవీ పెట్టి ఆ క్వశ్చన్ ఏంటో చూడడం దానికి ఆన్సర్ ఇవ్వడం అట్లాగ అయింది అయ్యేటప్పటికి 10 questions అవి 10 questions ఇచ్చేసాను సడన్గా 1 day కాల్ వచ్చింది మేము మీలో ఎవరు కోటీశ్వరు నుంచి మాట్లాడుతున్నానని నేను లైట్ తీసుకున్నాను ఎందుకంటే ఇప్పుడు మీలో ఎవరు కోటీశ్వరు నుంచి మాట్లాడుతున్నాను చాలామంది డబ్బులు స్కామ్ చేసేస్తున్నారు మన దగ్గర నుంచి అది అనుకుని లైట్ తీసుకున్నాను కాకపోతే వాళ్ళు ఫస్ట్ రౌండ్ నాతో కండక్ట్ చేశారు అది 3 questions అడిగితే 2 questions నేను ఆన్సర్ ఇచ్చాను వాళ్ళు ఏమన్నారంటే మళ్ళీ 3 days తర్వాత మీకు సెకండ్ రౌండ్కి కాల్ వస్తుందండి ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ ఇన్ ఫస్ట్ రౌండ్ 3 days అయిపోయింది బట్ కాల్ అనేది రాలేదు నేను ఇంకా లైట్ అనుకున్నాను ఇంకా రాదు అనుకున్నాను బట్ 10 days సెకండ్ కాల్ వచ్చింది సెకండ్ కాల్ వచ్చింది నా డీటెయిల్స్ అవన్నీ తీసుకున్నారు తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే 3rd ఒక కాల్ వస్తుందండి అది జూమ్లో మీకు అవుతుంది సో అది మీరు అది ఫేస్ చేయాలి మీరు ఇంటర్వ్యూ అది ఇవ్వాలి దాంట్లోని అంటే లింక్ అది పంపిస్తామన్నారు సరే అన్నాను 9th of June 11:15కి అది వీడియో కాన్ఫరెన్స్ ఉంటుంది అన్నారు బట్ 9:00 చేసేసారు వాళ్ళు అంటే స్లాట్ ఖాళీగా ఉందని చెప్పి తర్వాత నా ఇంటర్వ్యూ అయిపోయింది 3rd round కూడా వాళ్ళు ఏమన్నారంటే 3rd ఇఫ్ యూఆర్ సెలెక్టెడ్ ఇన్ 3rd round మీకు మళ్ళీ కాల్ వస్తుంది అన్నారు ఇంకా మళ్ళీ వెయిట్ చేశాను ఇంకా చాలా రోజుల వరకు రాలేదు అండ్ సేమ్ ఇంకా అదే లైట్ తీసుకున్నాను రాదులే ఎందుకంటే అది అదృష్టం ఉండాలి ప్రతి ఒక్కరికి ఇప్పుడు మనం ఎన్నో అనుకుంటాం అన్నీ జరుగుతాయా సో సడన్గా కాల్ వచ్చింది నాకు నిన్నే వచ్చింది కాల్ నిన్న వస్తే మీరు బయలుదేరి హైదరాబాద్ రావాలి మీ సొంత ఖర్చులతో మా సో మీ డాక్యుమెంట్స్ అయితే తీసుకురావాలని చెప్పారు సరే సడన్గా టికెట్ చేయించుకొని హైదరాబాద్ రావడం జరిగింది రేపు అంటే 26th రేపు నాకు 7 to 9 వరకు హోటల్ మెర్క్యూరీ ఉంది కదండి అక్కడ నా ఫైనల్ ఇంటర్వ్యూ ఉంది అది పాస్ అయిపోతే సో నేను రీచ్ అవ్వాలన్న గోల్స్కి నేను రీచ్ అవ్వగలను